నందిగం సురేష్ గారు అనడానికన్నా ఎంపీ గారు అనడానికి చాలా బాగుంది. మొన్నటి వరకు అంటే ఒక ఏడాది క్రితం వరకు కూడా నందిగం సురేష్ గారు అంటే ఎవరికి తెలియదు అసలు. ఒక ఎవరు ఆయన అనేది కూడా ఎవరికి అంత చిక్కన ప్రశ్న. అయితే ఒక ఏడాది తర్వాత ఎప్పుడైతే మిమ్మల్ని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా నియమించారో ఆ తర్వాతే మీరు ఒక అలా వెలుగులోకి వచ్చారు. అప్పటికీ కూడా పెద్దగా ప్రాచుర్యం లేదు మీ పేరు. నిదానంగా ఒక్కసారిగా మీరు ఎంపీగా గెలిచిన తరువాతే ఒక ఆటం బాంబులా పేలిపోయారు. ఒక సామాన్యుడు గెలిచిపోయాడు పార్లమెంటులోకి అడుగు పెడుతున్నాడని ప్రతి చోట ఈవెన్ మేము కూడా పరిగెత్తొచ్చాం మీ దగ్గర ఇంటర్వ్యూ కోసం. ఓకేనా, ఎలా ఉంది ఫీలింగ్ అంతా? చాలా సంతోషం అండి. ఓకే, మీ స్టైల్ లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది కదా. వాస్తవానికి నేను మీ మిమ్మల్ని కలవాలని కూడా చాలాసార్లు అనుకున్న సందర్భాలు. కానీ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వన్ టౌన్ ఎమ్మెల్యే గారిని తెలియదేమంది అది చూసిన తర్వాత మిమ్మల్ని కలవాలని చాలాసార్లు అనుకున్నాం, కానీ మనకు అవకాశం రాలేదు. మరి భగవంతుడు మిమ్మల్ని ఎదురు కూర్చోబెట్టి మిమ్మల్ని మా దగ్గర తీసుకొచ్చే అవకాశం వచ్చిందంటే అదంతా కూడా పైన దేవుడిది, కింద ఉన్న జగన్ అన్న గొప్పతనమేనండి. ఉన్న మీరు ఒక కూలీగా ఒక ఫోటోగ్రాఫర్గా జీవనం సాగించిన మీరు ఈరోజు ఎంపీ అయిపోయారు, ఈ ఫీల్ ఎలా ఉందంటారు అసలు? వాస్తవాన్ని మేము భగవంతుడిని కానివ్వండి, జగన్ గారిని కానివ్వండి, ఆకలి ఏదన్నా అడిగామంటే ఆయన వాళ్ళు భోజనం మనకు పెట్టకుండా ఏకంగా దోషిండా వజ్రాలు పోస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి పరిస్థితి. అంతే కదా, మనం ఏమి అడగల, అడగకపోయినా మనం ఏదో ఆశగా చూస్తూ ఉంటాం, పేదరికంలో ఉన్నాం కాబట్టి. జగన్ గారిని అడగకుండానే ఈ అవకాశం కల్పించారు. పైన ఉన్న భగవంతుడు కూడా, మరి నేను ఎన్నడూ చేసుకున్న మా కుటుంబ సభ్యులు, మా అమ్మ నాన్నగారు కానివ్వండి, వీళ్ళందరూ ఎన్నడూ చేసుకున్న పుణ్యం కానీ ఇవాళ ఈ అవకాశం రావడం అంటే నాకైతే ప్రతిసారి గిచ్చి చూసుకుంటానండి. ఇప్పటికీ నేనైనా ఆ పోలీసులు వచ్చి సెక్యూరిటీ, ఒకప్పుడు ఇదే పోలీసులు బాధ పెట్టి, ఇదే పోలీసులు నన్ను హింసించి, ఇదే పోలీసులు నోటుకొచ్చిన బూతులు తిట్టిన పోలీసులు, ఇవాళ ఇంటికి వచ్చి బుకేలు ఇచ్చి కలవటం, వాళ్ళు ప్రోటోకాల్ సిస్టమ్ అంటే నాకు తెలియదు ఇవన్నీ. అదే పోలీస్ మీ ఇంటి గేటు బయట వెయిట్ చేస్తుంటారు మీకోసం, ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్గా ఉందండి. ఎందుకంటే మీపై లాఠీలు జులిపించిన పోలీస్ మీ ఇంటి బయట. అవును, ఓకేనా, అదే లాంటి మీ ఇంటి బయట నిలబడుతుంది ఈరోజు. ఎలా ఉంది నాటికి నేటికి అసలు? చాలా చాలా అండి. అది అంటే వాళ్ళని అట్లా మనం వేరేగా అనుకోవడం కూడా కాదు, కానండి వాళ్ళ డ్యూటీ వాళ్ళది, మన పని మంది. చాలా సంతోషంగాండి వాళ్ళు కూడా, మేము ఒక నార్మల్ పర్సన్కి ఇంత వీళ్ళు అంటే అందరూ ఉన్నారని కాదండి, ఇప్పుడున్న పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి నన్ను వాళ్ళు ఎస్కార్ట్గా ఉండి తీసుకెళ్ళేవాళ్ళు కూడా, ఒక నార్మల్ పర్సన్కి ఒక కూలీ కొడుక్కి మేము పని చేస్తానని చాలా సంతోషంగా ఉందన్నాయని మాట్లాడే పోలీసులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా అదే గుండె లోతుల్లోంచి వస్తున్న మాటలు అంటారా, గుంతులోంచి వచ్చాను మాట్లాడారా? ఖచ్చితంగా లేదు పాప, ఎందుకంటే మనకు అవకాశం ఉందని ఏదో ఒకటి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ వాళ్ళు నిజంగా ఫీల్ ఉంది వాళ్ళకి ఆ ఫీల్. ఎందుకంటే ఈ కానిస్టేబుల్ ఎస్ఎస్ స్థాయిలు కూడా పాపం కొద్దివాళ్ళు, వాళ్ళు కూడా కష్టపడి ఏదో ఒకటి చేసి ఆ పోస్ట్ సంపాదించిన వాళ్ళే, వాళ్ళకి ఆ కష్టం తెలుసు కాబట్టే వాళ్ళు ఇవాళ నన్ను చూసి వాళ్ళు కూడా చాలా గౌరవంగా చూస్తున్నారు. ఎక్కడికైనా తీసుకెళ్లే విషయంలో కూడా వాళ్ళ లిమిట్స్ అది దాన్ని కూడా కాకుండా కొంచెం ఇంకా ఎదరకు తీసుకెళ్ళి దించి వస్తాం, లేదన్నా పదండి మీరు పదండి మేము వస్తున్నాం అని చెప్పాను. ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లో నుంచి వచ్చే మాట్లాడండి. ఈరోజు అని అనుకున్నారా మీరు ఎంపీ అవుతాను, అసలు కనీసం ఒక ఎంపీపీ అన్న అవుతాను అన్న విధంగా అనుకున్నారు? ఎంపీపీ కాదు కదా, ఎంపీ అయిపోయారు ఏకంగా మీరు పార్లమెంట్కి వెళ్తున్నారు ఈరోజు అని అనుకున్నారు అసలు? లేదండి, ఎందుకంటే మనం దాని అర్హులం కాదు. ఒకప్పుడు అంటే ఇవాళైనా అర్హులం కాదు, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, జగన్ అన్న ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి నేను అర్హుడయ్యానే తప్ప నా దగ్గర కోట్లుండో లేకపోతే రాజకీయ అనుభవం ఉండో ఏముండి మనకు వచ్చిన అవకాశం కాదండి. ఒకే ఒకటండి, నేను పైన దేవుడిని నమ్మాను, కింద ఉన్న జగన్ అన్న నమ్మాను, వాళ్ళ నమ్మిన పుణ్యంగానే ఇవాళ నాకు ఈ అవకాశం దక్కిందే తప్ప నేనేదో సాధిస్తానని కానీ ఇంకోటి మనకెప్పుడో ఏదో ఒకటి వచ్చుద్దని. నేను ఎప్పుడు కూడా పార్టీ విషయంలో ఒకటేనండి, సినిమా యాక్టర్కి అభిమానులు ఉంటారు, హీరో అభిమానులు ఉంటారు. నాకు కృష్ణ గారు అంటే, సినిమా యాక్టర్ కృష్ణ గారు అంటే బాగా కృష్ణ గారు అంటే మంచి అభిమానం. ఎందుకంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, రాజకీయాల్లో కానీ ఎవరినన్నా వ్యతిరేకించేవాళ్ళు ఉంటే ఆయనే వ్యతిరేకించేవాళ్ళు దేనికైనా. రామారావు మీద సినిమా తీయాలంటే 24 గంటల మండలా తీసేడు సినిమా తీసి రిలీజ్ చేసేసేవాడు. ఆయనకు నచ్చకపోతే ఎవరైనా తప్పు చేస్తే అట్లా సినిమా తీసి రిలీజ్ చేసేసేవాడు.
వ్యతిరేకించేవాళ్ళు, తప్పును తప్పుగానే వ్యతిరేకించాడు. అడ్డేరింగ్ కృష్ణ గారిని చూసి నేను బాగా ఇష్టపడేవాడిని. అలాగనే రాజశేఖర రెడ్డి గారిని చూసాం, మాకు తెలిసిన రాజకీయ నాయకులు రాజశేఖర రెడ్డి గారిని చూసాం. అట్లానే జగన్ గారిని చూస్తే తెలియదు ఏముంది, ఉరుము అయ్యి ఉరుము ఉరుము మీద పడినా కొండరికి మీద పడ్డా కానీ చెల్లించని వ్యక్తి, గొప్ప నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఇంకంతే, ఇంకా ఆయన గురించి మనం చెప్పి అంటే జగన్ అన్న గురించి చెప్పాను గొప్ప వాళ్ళని మనం కాదులే కానీ, నేను దగ్గరగా చూసిన దాంట్లో నేనైతే ఒకటి అనుకున్నాను, ఎట్లాంటి ఆయన అంటూ బతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే, దేనికైనా సిద్ధపడే ఉండాలి ఇలాంటి టైప్తో జగన్ అన్నతో. ఎందుకంటే అంత అంత అనిపించింది నాకు అన్నతో. ఏముందండి, నార్మల్ పర్సన్ని నన్ను తీసుకోవాలని అవసరం లేదు, చేరదీయాల్సిన అవసరం లేదు, పక్కన కూర్చోబెట్టుకోని అవసరం లేదు, ఇవన్నీ ఏమి అవసరం లేదు. ఆయన మేము ఎంత పెట్టుకుంటాం అంత పెట్టుకుంటాం అంటే వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా నేను ఒక్క మాట చెప్తానండి, దగ్గుబాటు వెంకటేశ్వర గారు ఈ మధ్య నన్ను పిలిచారు, ఇప్పుడు ఇంకా 2-3 రోజుల్లో సీట్లు అనౌన్స్ అవుతాయి అన్నగా పిలిచారు నన్ను. పిలిచి ఒకసారి రా సురేష్ అంటే వెళ్ళాను అన్నగారు, నేను అన్న అంటా దగ్గుబాటు వెంకటేశ్వర గారిని, వెళ్ళి కూర్చుంటే అన్న అన్నారు నేటి సంగతులు రా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకుంటే అన్నారు ఇంకేంటమ్మా సంగతులు, ఏం లేదమ్మా ఒక ముక్క మాట్లాడదామని పిలిచానమ్మా సురేష్ అని అన్న, పర్లేదు చెప్పండి అన్న. పక్కన కూర్చోబెట్టుకున్న తర్వాత ఆయన ఒక మాట అన్నారు, నేను ఇదే టైంలో జగన్ గారితో ఉన్నామబ్బా, మేము వేరే వాళ్ళని తీసుకెళ్ళాము, సీటు సురేష్ పాపం తనకి ఏ పొజిషన్ లేదు కదా, సురేష్ని ఆపి ఏదన్నా ఇచ్చి మనం గట్టిగా సపోర్ట్ చేద్దాం సార్, మన ప్రభుత్వం వచ్చింది అని చెప్పి జగన్ బాబుకి చెప్పాను. మేము దాదాపు 40 నిమిషాలు ఇలాంటి టైట్ టైంలో కూడా 40 నిమిషాలు టైం వెచ్చించాము. ఒకటే మాట అన్నాడు ఆయన, అన్నా ఒక పేదోడికి మాట ఇచ్చాం, పేదోడికి మాట ఇచ్చి తప్పితే బాగుంటుంది అంటారా, తప్పేదే లేదన్నా, గెలిపోవటమో దేవుడే చూసుకుంటాడు, సురేష్నే పోటీ చేపిద్దామని చెప్పి అన్నారంట. దానికి ఆయన గారు ఒక మాట అన్నారు, నేను 25-30 సంవత్సరాల నుంచి ఒక నాయకుడి కోసం ఎదురు చూశానమ్మా సురేష్, ఎట్లా అంటే పేదోడికి మాట ఇచ్చిన వ్యక్తి నిలబడి ఉండాలి రాజకీయంగా, నిజంగా పేదరికం తెలిసి ఉండాలి, మాటిస్తే ఎంత దూరమైన ప్రయాణం చేసే నాయకుడి కోసం నేను ప్రయత్నం చేస్తాను. చూశాను కలగాను నన్ను 25-30 సంవత్సరాల నుంచి, నాకు ఇప్పటివరకు తగిలిందే లేదు. నాకు ఈ మధ్య జగన్ గారిని దగ్గర నుంచి చూసినప్పుడు ఆయన ఈయననేమో అనే ఆలోచన కలుగుతూ వచ్చింది, కానీ నిన్నటితో నాకు క్లియర్ అయిపోయింది, నేను 30 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన గొప్ప రాజకీయ నాయకుడు ఎవరో కాదు జగన్మోహన్. అందరికి మామూలు కళలో వస్తుంటారు చూడు, ఆ కళలో ఎవరైనా ఎదురుపడినప్పుడు నా కళలో వచ్చిన వీరుడు ఇతనే అని ఏమన్నా అనుకుంటుంటారు అన్నారండి అన్న. దగ్గుబాటు వెంకటేశ్వర గారు అంటే మామూలు వ్యక్తి ఏం కాదండి, కరెక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్ ఆయన. ఆయనే ఆ మాటని నీ జర్నీ ఆయనతోనే కొనసాగాల, జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో నిన్ను ఎంత దగ్గర తీసుకుంటాడో మాకు అర్థమవుతుంది అని, రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక ఈ టైంలో అవసరం లేని నిర్ణయం ఒకటి తీసుకున్నా కానీ ఏదంటే జనాలు ఎవరు కూడా మద్యపాన నిషేధం కోరుకోలే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేదోళ్ళ కోసం కుటుంబ లాగమైపోతాయని ఆలోచించారు చూడమ్మా, వండరమ్మా ఆ నిర్ణయం మాత్రం. నాకెందుకో ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు నాకు నచ్చాడని చెప్పి దగ్గుబాటు వెంకటేశ్వర గారు చెప్పాడు. మీకు నచ్చాడా? నాకు దగ్గుబాటు వెంకటేశ్వర రావు అంటే 100వ 1000వ నచ్చుతాడు, ఎందుకంటే మా అన్న అంతే ఆయన, ఎటువంటి మార్పు లేదు లేదు, ఇది భవిష్యత్తులో కూడా ఎలాంటి మార్పు లేదండి. ఒకటే మాట చెప్తున్నాను సార్, ఇప్పుడు మా నాన్నగారు మేము వ్యవసాయ కూలి, మీ తండ్రి గారు ఏం చేస్తారంటే కూలి పని చేస్తాడని, పేరేంటే నందిగం పౌలు అని చెప్పగలం. అట్లానే భవిష్యత్తులో మా నాయకుడు ఎవరనంటే రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పుకోవడానికి ఇష్టపడతానే తప్ప మార్పు ఉండదు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంటెంట్, డు వాచ్ iDream.